ఓకే అండి. మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు కృష్ణంరాజు గారి నుంచి నా సంతాపాన్ని తెలియపరుస్తున్నాను. ఈ సందర్భంగా నేను మంచి మిత్రుని కోల్పోయానని చెప్పేసి బాధపడుతున్నాను. అతనితో రాజకీయాల్లో మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నాకు మంచి పరిచయం ఉంది. నేను అతనితో పగర్తది ఇష్టమైన రెండు సినిమాలు కూడా అతనితో తీయడం జరిగింది. అవి మంచి నాకు మంచి డబ్బులు కూడా సేవ్ తీసుకొచ్చి పెట్టాయి. అలాగే మిత్రుడు ఇవాళ లేకపోవడం చాలా విచారకరం. అతని బంధువులకి, అతని కుటుంబానికి నా సానుభూతి తెలియపరుస్తున్నాను. కృష్ణనాథ్ గారు మరణ వార్త వినపడి ఇటు గ్రామస్తులు కానీ ఇటు నర్సాపురం పార్లమెంటు ఏడు నియోజకవర్గాల ప్రధానికం కానీ, అలాగే కాకినాడ మరి పార్లమెంటు చేసిన కాకినాడ జిల్లా కానీ వెస్ట్ గోదావరి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మరణ వార్త వినపడి చాలా బాధాకరంగా ఉండడం జరిగిందని, మరి ఆయన మరణ వార్త సహించలేని పరిస్థితి, ఆయన కూడా మంచి మనస్తత్వం, జనరల్ భావం, గ్రామంలో మద్రాసు నుంచి కానీ ఇటు హైదరాబాద్ నుంచి కానీ గ్రామం వచ్చేటప్పటికి ప్రజలందరూ కలవటం, ప్రజలందరినీ కూడా ఆప్యాయతగా ప్రేమగా చూసే మనస్తత్వం కనుక ప్రతి ఒక్కరికి బాధగా ఉందని చెప్పి సభముఖ మీకు మనవి చేస్తున్నాను. ఆయన మొగల్తూరు గ్రామంలో ఆయన సొంత ఇంటికాడ ఈ సంతాపం కూడా తెలపడం జరిగింది. అలాగే వారి కుటుంబ సభ్యులకి మనం ఒక ధైర్యాన్ని నింపాలని చెప్పి అటువంటి అనుగ్రహం సాక్షాత్తు భగవంతుని ఇవ్వాలని మరి మేము సంతాపం తెలుపుతాం జరుగుతుందని చెప్పి